मोडल स्कूल हास्टल उद्योग समस्या परिष्करिंचालनी राष्ट्र व्याप्त मोडल स्कूल पनिचे हास्टल सिबंदी समस्या परिष्करिंचकपोते उद्यमा उधृतम चेस्तामनी भारत कार्मिक संघाल समैक्य जिला प्रधान कार्यदर्शि बिल्ला कंटिसूर्य अन्नारु। महबूबाबाद जिल्लालोनी मोडल स्कूल हास्टल्स उद्योगुलु तम समस्यलनु परिष्करिंचालनी नेडु महबूबाबाद जिल्ला कलेक्टर कार्यालय मुंदु धर्ना निर्वहिंचारु। मोडल स्कूल हास्टल्लो पनिचेस्तुन्न केयर्टेकर्स अंडि మా సమస్యలు పరిష్కరించడానికి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మాకు 24 గంటల పని ఒత్తిడి ఉంది। మాకు 100 మంది పిల్లలే కాబట్టి 24 గంటల పని ఒత్తిడి అంటున్నారు, కానీ 100 మంది పిల్లలైనా మాకు కుటుంబాలు ఉన్నాయి। మాకు వచ్చే జీతం 6700 తోటి నెల మొత్తం జరిపించుకోవాలంటే మాకు కష్టమైతుంది చాలా। ఈ కరోనా వల్ల దాదాపు ఒక నూనె ప్యాకెట్ తీసుకోవాలనుకుంటే 200 రూపాయలు పడుతుంది ఒక రోజుకి। మాకు వచ్చే జీతం కూడా సరిపోవట్లేదు। కొంచెం మా కష్టాలు మా బాధలు అర్థం చేసుకొని మాకు జీతం పెంచారని ఆశ తోటి చేస్తున్నాము। అసిస్టెంట్ పని చేస్తున్నాము। మేము కొట్లాడేది ఏంటంటే మాకు 24 గంటల పని చేపించుకొని మాకు శ్రమ దోపిడి చేస్తున్నారు। మాకు ఇచ్చే 5000 జీతానికి మేము ఇన్ని అన్ని మెను ప్రకారం అన్ని చేసుకుంటూ అన్ని చేస్తూ ఇంత వర్క్ చేసినా మాకు ఒక రోజు హాలిడే కావాలన్నా కూడా మేము ఎంతో భయపడుతూ హాలిడే తీసుకొని తీసుకున్నా కూడా మాకు సీఎల్ పెట్టి మాకు కట్ చేస్తున్నారు, సాలరీ కట్ చేస్తున్నారు। మాకు ఇచ్చే 5000కు మేము 24 గంటల పని చేసి చాలా మేము విసిగిపోతున్నాము। ఇక పెంచుతారు ఇక పెంచుతారు అని మేము ఇంకా 6-7 సంవత్సరాల కాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము, అయినా ఇంకా మాకు జీతాలు పెంచడం లేదు। మాకు జీతాలు పెంచి కేజీబీ తరహా మాకు కూడా జీతాలు పెంచి మాకు ఒక మేము ఒక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఆ మాది ఏంటి అసలు మాకు ఏది తెలియట్లేదు। అంటే అంటే మీ జీతాలు మీ పని మీ జాబ్స్ మా చేతిలో ఉన్నాయి, మేము తీసేస్తే మీరు వెళ్ళిపోతారు అనేది ఒకటి మమ్మల్ని బెదిరింపులు జరుగుతున్నాయి। మాకు అలాంటి బెదిరింపులు లేకుండా మాకు ఏంటిది అసలు మాకు ఇది అవుట్ సోర్సింగ్ ఆ కాంట్రాక్టా, మాకు జీతాలు పెంచి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము। మేము చాలా సఫర్ అవుతున్నాము, ఫ్యామిలీకి దూరం అవుతున్నాము, ఇటు మాకు జీతాలు పెంచి మేము ఇట్లనైనా మేము బతకగలుగుతామా అంటే అది లేదు, ఏది లేకుండా మాకు మధ్యలో మేము చాలా శ్రమ దోపిడికి గురవుతున్నాము। దయచేసి మేము ఐఎఫ్టీ వాళ్ళు మాకు అండగా వచ్చి మాకు మా కోసం పోరాటం చేస్తున్నారు। దీంతోనైనా మాకు ఇకనైనా మాకు సాలరీస్ పెంచి మమ్మల్ని ఆదుకుంటారని కోరుతున్నాను। కొత్తపల్లి రవి, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు। మోడల్ స్కూళ్లలో హాస్టల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రియమైన మోడల్ స్కూల్ కార్మిక సోదరులారా, ఈరోజు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు అనుబంధ మోడల్ స్కూల్ విద్యా సంస్థలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావాలని ఈరోజు మైబాద్ జిల్లా కలెక్టర్కి రావడం జరిగింది। ఈరోజు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది। ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 జీవో అమలు చేసింది। ఈ జీవోలో ఆయా కేటగిరీల ప్రకారం ఉన్న ఉద్యోగస్తులకు కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలనేది కూడా వేతన సవరణ చేసిన పరిస్థితున్నది। ఆ సవరణలో భాగంగా ఇవాళ మోడల్ స్కూల్లో పనిచేసిన వారికి చాలా కొద్ది పర్సెంట్ మాత్రమే పెరిగిన పరిస్థితుంది, అది కూడా 1500-2000 లోపు పెరిగిన పరిస్థితున్నది। ఇవాళ వీళ్ళ వేతనాలు కూడా చాలీ చాలని వేతనాలు, ఇవాళ నెలకు కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 28000 రూపాయలు ఇవాళ మనిషి సగటు బతకాలంటే ఇవ్వాల్సిన పరిస్థితున్నది। అలా కాకుండా వీళ్ళకి 5000-6000 వస్తున్న పరిస్థితున్నది, వీళ్ళ పరిస్థితి కూడా చాలా దుర్మార్గంగా ఉన్నది। ఉదయం 6 గంటల పోతే సాయంత్రం 24 అవర్స్ వీళ్ళు పనిచేసే పరిస్థితి ఉన్నది, వీళ్ళ కనీసం సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, అనారోగ్య పరిస్థితి ఉన్నది, ఇంటికాడ ఉంటామంటే ఆ ఉన్న సెలవులు ఉన్న వారికి కూడా ఏ రోజైతే ఆబ్సెంట్ ఉంటారో ఆబ్సెంట్ డబ్బులు కూడా కట్ చేసుకున్న పరిస్థితి ఉన్నది చాలా ఇయ్యారు। తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఏమన్నాడు, ఇవాళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను మొత్తం కూడా నేను గనుక సీఎంను అయితే ఈ వ్యవస్థను మొత్తం రద్దు చేసి వీళ్ళు మొత్తం కూడా ప్రభుత్వ పరంగా వీళ్ళని ప్రభుత్వ కార్మిక గుర్తిస్తున్న సీఎం కేసీఆర్ ఈరోజు ఆ వ్యవస్థనే ప్రోద్బలం చేస్తూ ఆ వ్యవస్థనే దాన్ని ఇంకా ఉత్తేజంతో ఆ వ్యవస్థను ముందుకు నడుపుతున్న పరిస్థితి ఉన్నది। ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న మోడల్ స్కూల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు
సుప్రీం కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం నెలకు 21,000 ఇవ్వాలని మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా వీళ్ళకి వారానికి ప్రతి ఆదివారం కూడా వీళ్ళకి సెలవులు ప్రకటించాలని కూడా మేము దాంట్లో డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే గతంలో కేజీబీలో పనిచేసే కార్మికుల్ని కూడా వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితున్నది. ఐఎఫ్టీగా వారు మేము చాలా పోరాటాలు చేసిన ఫలితంగానే ఇలా కేజీబీలో కూడా వాళ్ళకి సెలవులు కూడా ఇచ్చిన పరిస్థితున్నది. అదేవిధంగా ప్రసూతి సెలవులు కూడా ఇస్తున్న పరిస్థితున్నది. ఇవన్నీ కూడా దాంట్లో కొనసాగుతున్న పరిస్థితున్నది. ఈ మోడల్ స్కూల్లో ఈ విధంగా ఉంది కాబట్టిగా రాబోయే కాలంలో మోడల్ స్కూల్లో వారి సమస్యలు మొత్తం పరిష్కారం వెలుగులో కూడా ఇఫ్ట్గా ముందుండి మేము పోరాటం చేస్తామని ఆ వైపున కార్మికులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ.